రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో గ్రామశాఖ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గట్ల మీనాయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఎన్నికల్లో రుద్రంగి గ్రామశాఖ అధ్యక్షునిగా దయ్యాల కమలాకర్, ఉపాధ్యక్షులుగా మోత నర్సయ్య, ఉప్పులూటి గణేష్, ప్రధాన కార్యదర్శిగా మీసాల అజయ్, కార్యవర్గ సభ్యులుగా గొల్లెం నర్సింగ్, ఎండి బాబు, నాగులపల్లి రవి, గంగారాం రవి, కొండయ్య మహేష్, నర్సయ్య గంగిరెడ్డి, రాజేశం లస్మవ్వలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కమలాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎన్నికకు సహకరించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరే టీఆర్ఎస్ గ్రామ కమిటీ అంటే రుద్రంగి అంటే పెద్ద గ్రామము, మరి వారికి ఒక పెద్ద బాధ్యత ఈరోజు మేము అందరం కలిసి అప్పగించడం జరిగింది. రుద్రంగి గ్రామాన్ని గౌరవ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారు గతంలోనే దత్తత తీసుకొని మరి పలు రంగాలలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఇటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలంటే ధీటైన కమిటీ అవసరం ఉంటుంది. రుద్రంగి అంబటి గంగాధరన్న గారు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నర్సరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీలు రాజేశం గారు, సంజీవ్ గారు మరియు మిగతా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సభ్యులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ప్రతి సభ్యును కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.